ఈ పువ్వు చూశారా, అసలు ఈ పువ్వు సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే దొరికే పువ్వు అంట. సో చాలా బాగుంది, నేను ఫస్ట్ టైం చూశాను నా లైఫ్లో ఫస్ట్. కోటిలో ఉండే పూల మార్కెట్ చూపిస్తా. సో ఫ్రెండ్స్, కోటిలో ఉన్న పూల మార్కెట్ చూపిస్తా, రండి. సో పూల మార్కెట్తో నాకేం పని అనుకుంటున్నారా? సో నాకైతే ఏం పని లేదు, జస్ట్ పూల మార్కెట్ మీకు చాలామందికి తెలియదు కదా. సో కోటిలో ఉండే పూల మార్కెట్ ఇదే. సో మనము కోటి బస్ స్టాప్ నుంచి మనము రిటర్న్ వస్తూ ఉంటే చూసారు కదా, ఇక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది రైట్ సైడ్లో. మనం కోటి నుంచి నాంపల్లి సైడ్ వస్తూ ఉంటే టెంపుల్ కనిపిస్తుంది. సో ఆ టెంపుల్కి ఆపోజిట్లో ఉంటుంది అన్నమాట ఇది పూల మార్కెట్ అనేది. సో బయటకి రెండు మూడు షాపులే కనిపిస్తాయి ఇలా. కాకపోతే ఏంటంటే ఈ షాపుల పక్కన ఒక చిన్న గల్లీ అనేది ఉంటుంది. అక్కడ అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ ముందర వెహికల్స్ అవి పోతూ ఉన్నాయి కదా. సో అటు నుంచి అయినా వెళ్ళొచ్చు. ఇంకా కాస్త ముందుకెళ్తే సో ఇక్కడ చూసిరు కదా, సో ఇక్కడి నుంచి అయినా వెళ్ళొచ్చు అన్నమాట. సో ఇక్కడ నుంచి అయితే జనాలు చాలామంది ఇక్కడి నుంచో వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటారు పూలు. సో చూసిరు కదా, ఇక్కడ బయట కనిపించే షాపులు ఇవి మాత్రమే. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే సో చాలా రకరకాల పూలు ఉంటాయి, అలాగే చాలా షాప్స్ ఉంటాయి. మొత్తం హోల్సేల్ అన్నమాట ఇక్కడ. సో ఇదంతా చూసిరు కదా, ఇక పక్కన గల్లీ చూసిరు కదా స్ట్రైట్. సో ఇదే గల్లీలోంచి స్ట్రైట్గా ముందుకెళ్ళాలన్నమాట మనము. సో ఇంకా పూలు, మనం మీకు నచ్చిన పూలు, ఏ పూలు కావాలంటే ఆ పూలు దొరుకుతాయి. అలాగే ఆర్టిఫిషియల్ పూలు గిట్టా ఇక్కడ అమ్ముతారు. సో పూజకు సంబంధించిన ఐటమ్స్, ప్రతి ఐటమ్స్ అయితే దొరుకుతాయి. సో ఈ దండలు అయితే చూసిరు కదా ఫ్రెండ్స్, ఈ దండలు అయితే చాలా తక్కువ రేట్ అక్కడ. సో మనకు బయట షాప్లో ఉంటే మాత్రం ఇవి ఎక్కువ ప్రైస్ అయితే తీసుకుంటారు, ఎందుకంటే నేను అక్కడ అడిగి చూశాను కదా. సో చాలా తక్కువ రేటు. సో ఇలా అల్లిన పూలు కూడా దొరుకుతాయన్నమాట. సో ఇవి ఇక్కడ నుంచి చాలామంది అయితే తీసుకెళ్తూ ఉంటారు ఫంక్షన్లు అయినా ఏవైనా కానీ. ఇది పెద్ద పూల మార్కెట్ అన్నమాట. సో మనకు హైదరాబాద్ సిటీ సరౌండింగ్లో కానీ ఎక్కడైనా కానీ పూలు మనము ఎక్కడి నుంచి కొనుక్కోవాలంటే ఇక్కడే. సో ఇక్కడ చూశారు కదా, ఇక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అన్నమాట, ఇవి మొత్తం ప్లాస్టిక్వి. సో నాకైతే, నేను ఇంటికి సంబంధించి రెండు దండలు అయితే తీసుకున్నాను ఇక్కడ. నాకు చాలా తక్కువ రేట్ అనిపించింది అన్నమాట. సో నేను బయట అడిగి చూసిన చాలా ఎక్కువ రేట్ చెప్పారు. సో అవే పూలు మనము ఇక్కడ తీసుకుంటున్నాము. ఇదైతే చాలా తక్కువ రేట్ పడినాయి నాకైతే. సో ఇక్కడైతే ఆ రెండు సెట్ వచ్చేసి అందుకే ఇక్కడ తక్కువ ఉన్నాయి అనిపించే నేనైతే రెండు దండలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇవి. సో దండలు అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. సో చూసారు కదా, మొత్తం హారం టైప్ కింద ఇట్లా ఇచ్చారు. సో ప్రతిది అయితే నాకు చాలా బాగా నచ్చినాయి ఇక్కడ దండలు. సో మనకైతే ఫ్రెండ్స్, ఇక్కడ న్యాచురల్ ఫ్లవర్స్ మార్కెట్ అయితే చాలా పెద్ద మార్కెట్, ఫ్లవర్ మార్కెట్. మనకు ఎట్లా అంటే, మామూలుగా ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కదా, వినాయక చవితి కానీ అలాగే పెళ్ళిళ్ళు, పేరెంటాలు అవన్నీ చాలా ఉంటాయి కదా. అలాంటి ఫంక్షన్లు, ప్రతి ఫంక్షన్కి చాలామంది తీసుకొచ్చే ఫ్లవర్స్ ఎక్కడి నుంచో అనుకుంటారు కదా. సో మొత్తం ఫ్లవర్స్ అన్నీ ఇక్కడే దొరుకుతాయి. సో ఇక్కడ చాలా తక్కువ రేట్ దొరుకుతాయి అన్నమాట. సో అందుకని మనము ఏమైనా డెకరేషన్ చేసినా కానీ ఏం చేసినా కానీ మనము ఆర్డర్లు ఇస్తాం కదా. సో వాళ్ళందరూ వచ్చి ఇక్కడే ఫ్లవర్స్ అయితే తీసుకుంటారు. సో వాళ్ళకైతే ఇక్కడ చాలా తక్కువ రేటు పడుతుంది. సో అది అంటే కొన్ని సీజన్ టైం ఉంటుంది కదా, సీజన్ టైంలో చూసుకొని కొన్ని రేట్లు హెచ్చు తగ్గులు జరుగుతూ ఉంటాయి. కాకపోతే అయితే బయట మనకు దొరికే పూల రేట్ల కన్నా చాలా తక్కువ అన్నమాట. సో హోల్సేల్ అంటే తెలుసు కదా మీకు, హోల్సేల్ రేట్ ఎట్లా ఉంటుందో. సో ఇంకా లోపలికి వెళ్తే మాత్రం ఇంకా చాలా ఇది పెద్దగా చాలా మార్కెట్ ఉంటుంది. సో చూపిస్తాను. సో ఇప్పుడు ఈ దండల ప్రైస్ అయితే నేను చెప్తాను. సో ఫస్ట్ అయితే మీరు వీడియోకి అయితే లైక్ అయితే కొట్టండి, లైక్ కొట్టి అలాగే వీడియోని షేర్ చేయండి, అలాగే వీడియోని వస్తే కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. నేను ఈ మార్కెట్లోకి పొద్దు పొద్దున్న వచ్చిన అంటే 7:38 వచ్చిన అనమాట. సో ఇంకా ఇప్పుడు వీళ్ళైతే ఈ దండలు అల్లడం అనేది ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేసిర్రు. సో ఇంకొక 1 అవర్ 2 అవర్స్ అయిపోయిన తర్వాత చూసుకుంటున్న అయితే మొత్తం మీకు పూల దండలు ఎక్కడ చూసినా పూల దండలు కనిపిస్తాయి. సో ప్రతిదీ నేను రేట్ చెప్తాను. సో మనకు కుళ్ళ పూలు ఎంత రేట్ ఇస్తున్నారు, అలాగే ఈ దండలు ఎంత రేట్ ఇస్తున్నారు, మనకు బయట ఎంత రేట్ దొరుకుతుందో దాన్ని బట్టి మీరే చూసుకోండి. సో వీడియో అయితే మీ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడ వీళ్ళంతా ఏం చేస్తారంటే దండలు, పూల దండలు అల్లి ఇక్కడనే అమ్ముతారనమాట.
సో హోల్సేల్లో అమ్ముతారు. ఇంకా ఏంటంటే బల్క్లో తీసుకెళ్ళాలో బల్క్లో కూడా తీసుకెళ్తారు. సో అసలైన మార్కెట్ ఇంకా లోపల ఉంటుంది. ఏంటంటే మనకు కుల్ల పూలు దొరికే మార్కెట్ అన్నమాట. సో మనకు ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి పూలు ఇక్కడే అమ్ముతారు. సో ఇక్కడే హోల్సేల్లో మనకు దొరుకుతాయి అన్నమాట. సో నేను వెళ్తున్నాను కదా ఇదే గల్లీలోంచి, ఇట్లా జస్ట్ మనం కిందికి వెళ్ళిపోవాలి. సో ఇక్కడైతే చూసిరు కదా మొత్తం తామర పూలు. ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కదా, శ్రావణ మాసంకి అయితే ఈ చాలామంది అయితే లక్ష్మీదేవి పూజలకు అయితే ఈ పూలు వాడతారు. అలాగే నెక్స్ట్ ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కదా, వినాయక చవితికి కూడా ఇట్లాంటి పూలు చాలా వాడతారు. సో చూసిరు కదా ఈ గల్లీలోంచి ఇట్లా స్ట్రేట్గా కిందికి దిగిపోవాలన్నమాట. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసిరు కదా ఇక్కడ తామర పూలు కానీ ఇంకా పూజకు సంబంధించిన పత్రి మొత్తం ఇక్కడే ఉందన్నమాట. సో ఇక్కడ చెప్తున్నాను కదా మొత్తం హోల్సేల్, ఇక్కడ ప్రతిదీ హోల్సేల్, అన్నీ మనకు తక్కువ ధరలో దొరుకుతాయి. సో మనం ఇక్కడికి వెళ్ళి తెచ్చుకుంటే కేజీలు కేజీల్లో ఇస్తారు. అలాగే మనకు బల్క్లో తీసుకోవాలంటే ఇంకా బల్క్లో కూడా ఇస్తారనమాట. సో బల్క్లో తీసుకుంటే ఇంకా ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే చాలా తక్కువ రేటు పడుతుంది. సో మనము ఒక కేజీ తీసుకున్నా కానీ ఇక్కడ నార్మల్ రేట్కే ఇస్తారు. సో నాకైతే ఇక్కడ పూల మార్కెట్ చాలా బాగా నచ్చింది. సో మీకు కూడా చూపిద్దాము. అంటే చాలామందికి తెలియదు కదా కోటిలో ఉండే పూల మార్కెట్ ఎక్కడ ఉంటుందో అనేది. సో అక్కడ దొరికే పూలు ఎక్కడ ఉంటాయి ఎలా ఉంటాయి అనేది తెలియదు కదా. సో చాలామందికి అయితే ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మీన్లలో కూడా ఫంక్షన్లు అయినప్పుడు ఖచ్చితంగా మనకు ఎక్కువ మోతాదులో పూలు అయితే పడతాయి కదా. సో అలాంటప్పుడు మనం అయితే ఇలాంటి ప్లేస్కి వెళ్ళి తెచ్చుకుంటే మనకైతే చాలా తక్కువ. ఈ పూల మార్కెట్కి వచ్చేసి మన సిటీ సరౌండింగ్లో విలేజెస్ కానీ అలాగే రాష్ట్రాలు, అంటే మనకు సిటీ సరౌండింగ్లో ఉండే రాష్ట్రాలు కానీ అక్కడ పండించే పూలన్నీ ఇక్కడికే తీసుకొస్తారనమాట. సో ఇట్లా చూసిరు కదా ఇంత పెద్ద పెద్ద సంచుల్లో అయితే ఈ పూలు అయితే తీసుకొస్తారు. సో ఇక్కడే ఇట్లా కిలోలు కిలోలుగా అమ్మేస్తారనమాట. సో బంతి పూలు కానీ గులాబీ పూలు కానీ చామంతి పూలు కానీ మనకు ప్రతి మనం పూజకు వాడే ప్రతి పూలు అయితే దొరుకుతాయి ఇక్కడ. సో చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి. ఎందుకంటే చూస్తారు కదా ఇక్కడ ఇంతగానం సంచులు వస్తున్నాయి పూలు. సో ఇలాంటి పూలని మనకి ఇక్కడ కోటిలో అయితే చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి. సో ఎక్కడ చూసినా ఇట్లా సంచులు ఉంటాయన్నమాట. ఇట్లా లూజ్ అమ్ముతారు. అలాగే ఇక్కడ పక్కన దండలు ఉంటాయి. సో ఆ దండలు కూడా అట్లా కట్టి దండలు కట్టి కూడా అమ్ముతారనమాట. ఎందుకంటే కొంతమందికి రెడీమేడ్ చాలా అవసరం ఉంటుంది. సో ఇన్స్టెంట్ అంటే
ఫ్రెండ్స్ నేను ఇందాక చెప్పాను కదా మన పూల రేట్ ఎట్లా ఉంటాయి ఏంటి అనేది. సో ఇప్పుడైతే చెప్తాను వినండి. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చామంతి పూలు. సో చామంతి పూలు అయితే కేజీ 150 రూపాయలకి అయితే చెప్తున్నారు. సో చామంతి పూలు కేజీ 150, అలాగే దీంట్లో 3-4 కలర్లు ఉన్నాయి. 3-4 కలర్లు కూడా 150, 100, 120. సో ఇలా మనము కలర్లను బట్టి కొంచెం రేట్ అయితే తగ్గిస్తూ ఉన్నారు. సో ఇంకా ఇది శ్రావణ మాసం కాబట్టి కొంచెం రేట్ ఎక్కువే అనిపించింది నాకు. ఇంకా నార్మల్ టైంలో వస్తే మాత్రం ఇంకా చాలా తక్కువ రేటుకి అయితే దొరుకుతాయి. అలాగే గులాబీ పువ్వులు కూడా కేజీ 150 రూపాయలు చెప్తున్నారు. అంటే కుళ్ళ పువ్వులు, మొత్తం కుళ్ళ పువ్వులు అని 150 రూపాయలు అన్నమాట. సో వీటితో పాటు బంతి పూలు కూడా ఉన్నాయి. బంతి పూలు అయితే కేజీ 50 రూపాయలే చెప్తున్నారు. మరి బయట ఎట్లా ఉందో.
ఇవి ఎట్లా ఉన్నాయి చిన్న? ఆ కట్టలు ఎట్లా ఉన్నాయి? ఏవి? 200 కలాడించుకుంటే ఒక్కటో 10 కడీలు ఉంటాయి. 10 ఉంటాయి. 200 ఒకటి. ఇప్పుడు వచ్చి తీసుకోపోవడానికి ఇక్కడ కనిపిస్తుంది కదా తమలపాకులు, అలాగే మన దమనము, పత్రి, ఇంకా తులసి ఆకులు, అలాగే అరటాకులు. సో అరటాకులు అయితే మనం చాలా వరకు ఇప్పుడు పూజల్లో వాడుతున్నారు, అలాగే తినడానికి కూడా చాలామంది వాడుతున్నారు కదా పెళ్ళిళ్ళకి. సో అలాంటి అరటాకులు కూడా ఇక్కడ మొత్తం బండల్ బండలు దొరుకుతాయన్నమాట. సో మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా నా ఇంకా ఖాళీ ప్లేస్ ఇదంతా. సో ఇది గల్లీ అన్నమాట. మన పూల మార్కెట్కి మన బయట రాష్ట్రాల నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ ఇక్కడికే వస్తాయి. ఇక్కడికి వచ్చి మొత్తం అన్నీ ఇక్కడ అన్లోడ్ చేసుకుంటారనమాట. సో ఇక్కడ అన్లోడ్ చేసుకొని ప్రతిదీ షాప్లోకి తీసుకైతే వెళ్తారు. సో ఇది దీని సరౌండింగ్ మొత్తం షాప్స్ ఉంటాయి. సో నేను ఎర్లీ మార్నింగ్ వచ్చాను కాబట్టి ఇంకా షాప్స్ అయితే చాలా వరకు అంటే ఏం ఫోన్ ఒకటి 150 అడవిలో దొరుకుతాయి. అడవిలో ఉంటాయా? ఒకసారి పట్టుకుందాం. ఎన్ని చూస్తా జస్ట్ ఒకసారి చూస్తా రాసిన చూడదు మొగలి పువ్వ ఎప్పుడు చూడలేదు ఈ పూల్ని ఇట్లా.
పూల మార్కెట్ దాకా వచ్చి పూలు తీసుకోకుండా బాగోడు కదా. సో అందుకని నేనైతే 1/4 కేజీ మల్లెపూలు అయితే తీసుకున్నాను. సో చూస్తున్నారు కదా ఇక్కడ కనిపిస్తే ఈ మల్లెపూలు 1/4 కేజీ తీసుకున్నాను. ఇవైతే నాకు 150 రూపాయలకు 1/4 కేజీ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇందాక నేనైతే 1/4 కేజీ మల్లెపూలు తీసుకున్నాను కదా, 1/4 కేజీ మల్లెపూలలాగా అయితే అల్లుకోవడానికి ఇగో ఇది ఆకు మామూలుగా మల్లెపూలలో పెట్టి అల్లుతారు కదా, సో ఆకు అయితే తీసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి ఒక 20 రూపీస్ది. 20 రూపీస్ నాకు ఎంత ఇస్తుందో చూసినారు కదా. సో దాని అయితే వెయిట్ ఏం వేయలేదు కానీ అలాగా నార్మల్గా గట్టిచ్చేసినాడు. సో 20 రూపీస్కి అయితే ఇంత ఇచ్చారు 1/4 కేజీ మల్లెపూలలకి, ఇది మస్తు అయిపోతుంది. సో ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇస్తే వెళ్ళి దండలు అల్లుకుంటారు అన్నమాట. మన కోటిలో పూల మార్కెట్ ఇది చూసిరు కదా. సో వీడియో ఎలా ఉంది, వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి, అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ వస్తుంది బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టేసుకోండి. ఓకేనా, మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వస్తుంది. ఓకేనా, సో తప్పకుండా లైక్ అయితే కొట్టండి, అలాగే షేర్ చేయండి వీడియో నచ్చితే. ఓకే, ఇదే మన కోటిలో ఉండే పూల మార్కెట్. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం, అంతవరకు బాయ్.